గడ్డి పోసుకొని గౌరవించుల్లం మేము 10 మందికి సాయం చేసే మనసత్వం ఉన్నల్లం మేము మా నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు దట్టినా నా బిడ్ నా సాయం ఉంటది అక్కడ మా బిడ్డడు ఒక మామూలు మనిషిని ఒక హుజబాద్ నియోజకవర్గానికి పోయి 20 సంవత్సరాల కాలం పాటు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచామంటే ఉత్తరనే గెలుస్తామా నేను అడుగుతానా నా నియోజకవర్గంలో ఒక్క మనిషి ఒక 10000 రూపాయలు తీసుకున్నట్టుగా నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా నన్ను అరెస్ట్ చేసినట్టుగా ఓ కేసు పెట్టి వేధించినట్టుగా ప్రూవ్ చేయండి నేను సన్యాసం పుచ్చుకుంటా వాళ్ళ నోట్లో నాలుకలుకున్నా నేను వాళ్ళ కళ్ళల్లో కళ్ళ బిడ్డలకున్నా నేను ప్రలోభాలు పెట్టి గెలవలే పని చేసి ఒళ్ళు వంచి ప్రేమను పొందిన వాళ్ళది కులం పేరు చెప్పను నేను మతం పేరు చెప్పను నేను మానవత్వాన్ని పంచిన మనిషిని నేను ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రకాల బాధలు వచ్చినప్పటికీ కూడా నాకు తెలుసు ఎవరి చరిత్ర ఏందో నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇట్లాంటి కుసంస్కారం కలిగినటువంటి ప్రచారాలు నేను ఛానల్ కడుతావునా మీరు పేడ్ ఛానల్స్ గా వివరించి ధర్మాన్ని పాత్రేసే ప్రయత్నం చేస్తే నీ ఛానల్ను ప్రజలు పాత్రేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇది కాదు నేను ఎంక్వైరీ చేయి నీకైనా సోయి ఉంటే నీకైనా పద్ధతి ఉంటే నువ్వు పోయి ఎంక్వైరీ చేయాలి మమ్మల్ని అడగాలి కలిసి ఎక్స్ప్లెయిన్ అడగాలి కానీ ఏది లేకుండా చేయడం అనేది తగదు తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాన్ని జరిగిందో సమాజం తెలియజెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను.